కేరళ ఫిలిం అవార్డ్స్ ఈసారి భయంకరమైన వివాదంలో చిక్కుకున్నాయి అవార్డులపై నెటిజన్లు రెండు రకాలుగా విడిపోయారు అంతెందుకు సినిమా పరిశ్రమ కూడా రెండు వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియాలో కమెంట్స్ చేస్తున్నారు దీంతో అంతా గందరగోళంగా తయారైంది వాస్తవానికి ఇలా పైరవేల వ్యవహారం ఉంటుందనే నిజాయితీ పరుడుగా పేరున్న బెంగాలీ ఫిలిం మేకర్ అయిన గౌతమ్ ఘోష్ ను జ్యూరీ హెడ్ గా నియమించారు అయినా వివాదాలు పెరిగాయి తప్పితే ఎక్కడా తగ్గలేదు అందులో మొదటిది బెస్ట్ యాక్టర్ అవార్డ్ మమ్ముట్టికి నాన్ పాకల్ నెరాతూ మయక్కం సినిమాకి ఇవ్వడం పై జ్యూరీ సభ్యులను నెటిజన్లు తీవ్రమైన ప్రశ్నలు వేస్తున్నారు ఆయన కంటే ఇతరులు బాగా నటించారు అనుకోకపోతే అదే మమ్ముటి రోడ్చార్ అనే మూవీతో పాటు పులులో కూడా అద్భుతంగా నటించారు కానీ వాటిని అసలు పరిగణనలోకి కూడా ఎందుకు తీసుకోలేదు దర్శక నిర్మాతల కారణంగానా అని కొత్త వివాదానికి తెరలేపారు కానీ జ్యూరీ మాత్రం జేమ్స్ సుందరం పాత్రలో ఇటు మలయాళి అటు తమిళన్ మాదిరిగా బాగా చేశాడని భావించిందని సమాధానమిచ్చింది కానీ సినిమా ఫ్యాన్స్ మాత్రం రోడ్చా లో మమ్మూటి నటన వేరే లెవల్ ఉంటుందంటున్నారు ఇక మమూట్టి వివాదాన్ని పక్కన పెడితే మ్యూజిక్ డైరెక్టర్ ఎం జయ చంద్రన్ కు ఇవ్వడంపై కూడా కస్తు మంటున్నారు ఈయన తప్ప మలయాళ సినిమాలో మ్యూజిక్ డైరెక్టరే లేడా లేదంటే అతని సంగీతానికి జ్యూరీలు అవుతున్నాయా లేదు అంటే జయచంద్రన్ మీకు ఏమైనా ఇస్తున్నాడా ఫైర్ అవుతున్నారు ఎందుకంటే ఆయన బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవార్డు అందుకోవడం ఇది తొమ్మిదోసారి కనీసం వేరే వారి సంగీతాన్ని పరిగణలోకి కూడా తీసుకోవడం లేదు యువతకు సరికొత్త ఊపునిస్తున్న విష్ణు విజయ్ బెజాయలను కూడా పరిగణించాల్సిందని ఫైర్ అవుతున్నారు ఇక ఈ ఏడాది కేరళ అవార్డులను ఊపేస్తున్న మరో వివాదం ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టుల మధ్య ఎవరికి ఇవ్వాలో కూడా జ్యూరీ సరిగ్గా నిర్ణయించలేకపోవడం ఈసారి అందరూ మాలికాపురం సినిమాలోని నటనకు గాను దేవానందకు వస్తుందని అందరూ భావించారు హాట్ స్టార్ లో వేసుకుని చిన్నారి దేవానంద అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ తో సీనియర్ నటులను కూడా వావ్ అనిపించేలా యాక్ట్ చేసి అదరగొట్టారని చెప్పొచ్చు కానీ అనూహ్యంగా అవార్డ్స్ జ్యూరీ నిజాల్లోని తన్మయ సోలు ప్రకటించింది అందులో తన్మయ అమాయకత్వంతో పాటు కాస్త భిన్నమైన క్యారెక్టర్ ను మెప్పించేలా చేసిందని జూరి తెలిపి అవార్డును ప్రకటించడంతో నెటిజన్లు బొగ్గుమన్నారు ప్రతి సీన్లో డైలాగులు చెప్పి ఎమోషన్ కంటే డైలాగులు కూడా సరిగ్గా లేని సినిమాలోని తన్మయకు ఇస్తారా అని వివాదం లేపారు అంతేకాదు మీడియా కూడా ఈ ఇద్దరి అవార్డుల విషయంలో చర్చలు కూడా పెట్టింది ఇండస్ట్రీ రెండు వర్గాలుగా విడిపోయింది ఒక రోజంతా కూడా పాపం దేవానందకు ఘోరమైన అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు సినిమా హీరోలా నటిస్తే ఇలా అన్యాయం చేస్తారా అంటూ చివరకు మతం రంగు కూడా పులిమారు అయ్యప్ప సినిమా కాబట్టే ఇలా చేశారా అని బిజెపి మద్దతుదారులు కొత్త చర్చకు తెరలేపారు దీంతో మొత్తం గందరగోళంగా తయారైంది విహెచ్బి స్టేట్ ప్రెసిడెంట్ విజి దంపి ఏకంగా మాలికాపురానికి అవార్డులు ఇవ్వద్దని ఎవరో బలంగా సలహా ఇచ్చి ఉంటారని కొత్త వివాదాన్ని రేపారు ఈసారి అర్హులకు కాకుండా నచ్చిన వారికి అవార్డులు పంచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు విజి ఇతను గతేడాది నేషనల్ అవార్డు జ్యూరీలో మెంబర్గా పనిచేశారు అయితే ఈ వివాదానికి చైల్డ్ ఆర్టిస్ట్ దేవానంద ముగింపు పలికింది నా ఫ్రెండ్ తన్మయకు అవార్డు రావడం సంతోషం నాకు అవార్డు రానందుకు బాధే లేదు జ్యూరీ నిర్ణయాన్ని గౌరవిస్తానని చెప్పింది చైల్డ్ ఆర్టిస్టు అంతేకాదు మాలికాపురం సినిమా యూనిట్ కూడా దేవానందకు రాలేదని విమర్శించి మరో చిన్నారి సంతోషాన్ని పాడు చేయడం మాకు ఇష్టం లేదు తన్మయ బాగా యాక్ట్ చేసిందని గౌరవంగా వివాదాన్ని ముగించి ప్రశంసలు అందుకుంది ఎందుకంటే అవతల వైపు ఉన్నది మరో చిన్నారి కాబట్టి అయితే ఈ వివాదం ఎంతటితో ఆగలేదు మమ్ముటి సినిమాలో క్రియలుగా నటించిన బిందు కు కూడా ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కేటగిరీలో అవార్డు వస్తుందని అంతా అనుకున్నారు ఎందుకంటే ఓవైపు సైకోలా మరో లవింగ్ మదర్ లా బిందు నటన అద్భుతంగా ఉంది కానీ ఆమెను కాదని సీనియర్ నటి దేవి వర్మకు అవార్డు ప్రకటించారు వాస్తవానికి ఇందులో దేవి వర్మ నటన కూడా బాగుంటుంది నిజ జీవితం ఆధారంగా దర్శకుడు తరుణమూర్తి తీసిన సౌదీ వెల్లక్కలో దేవి వర్మ నటన ఆకట్టుకుంటుంది కానీ బిందు రోల్ తో పోలిస్తే మాత్రం జ్యూరీ అవార్డును ఎవరైనా తప్పు ఇలా ఈసారి తీవ్ర విమర్శలు కూడా మొదలయ్యాయి పాత కొత్త తరం వారు అవార్డు ఎంపిక కమిటీలో ఉండి ఉంటే ఇలాంటి తప్పులు జరిగి ఉండేవి కావనే కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి ఏదేమైనా ఎప్పుడూ లేనంతగా ఈసారి కేరళ సినిమా అవార్డుల ప్రకటనలు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి మరి మీరు కానీ వీటిలో ఏదైనా సినిమా చూసినట్లయితే మీ ఒపీనియన్ కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి